వచ్చిందని నేను ఎప్పుడు చెప్పట్ల. వైసీపీ ప్రభుత్వం కౌలు రైతుల సమస్యల్ని గుర్తించకపోవడం వల్ల ఇది బయటికి తీసుకొచ్చాను తప్ప, నిజంగా వైసీపీ 151 మంది సభ్యులు, 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ సభ్యులున్న వైసీపీ పార్టీ నిజంగా ఈ రోజున కౌలు రైతులకు అండగా ఉండుంటే ఈ రోజున మేము మాకు రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి పరిస్థితులు ఉండేది కాదు. నాకు మీరందరూ అండి, ప్రతిసారి ఇదే చెప్తా ఉంటాను, ఇంతమంది యువత ఉన్నారు ఈ రోజున, ఇదే యువత 2014లో ఉన్నారు, 2019 కూడా ఇదే సభలకు వచ్చారు, కానీ మీలో చాలామంది, ఎక్కువ శాతం మంది వైసీపీని నమ్మారు. మీరు 2019లో వైసీపీని నమ్మారు, నేను దాన్ని ఆహ్వానించాను. ఎందుకంటే మీరు నా మీద వ్యక్తిగత ఇష్టం ఉండొచ్చేమో కానీ మీరు రాజకీయ పరంగా ఇంకా మన వాటిని చూడాలని అనుకున్నారేమో, నేను దాన్ని ఆహ్వానించాను. ఎందుకంటే నేను కష్టపడి ఇటుక ఇటుక పీర్చి నిర్మాణం చేద్దాం అనుకునేవాడిని, రాత్రికి రాత్రి మనకి ఎగబాకాలనుకునేవాడిని కాదు నేను. అందుకని నేను మీరందరూ కూడా చాలామంది, ఎక్కువ శాతం మంది ప్రజలు అండగా నిలబడితే తప్ప 151 మంది సభ్యులను ఇవ్వరు. ఇంత బలమైన మెజారిటీ ఇచ్చిన తర్వాత ప్రజలు కన్నీళ్లు తుడవాలి కదా, కష్టాలు కన్నీళ్లు వస్తే అండగా ఉండాలి కదా, పాదయాత్రలు చేసి కన్నీళ్లు తుడిచి దగ్గర తీసుకుంటే సరిపోదు కదా, అధికారం వచ్చిన తర్వాత కదా నువ్వు కన్నీళ్లు తుడవాల్సిందే.